Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేటెస్ట్ అప్డేట్. నర్సాపురం ఉప ఎన్నిక డౌటే. ఏపీలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే తప్ప ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు అనే అంటున్నారు. ఈ చర్చ ఎందుకంటే ఏపీలో తొందరలోనే నర్సాపురం లోక్సభ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడుతుందని పొలిటికల్ సర్కిల్స్లో చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజే చాటింపు వేస్తున్నారు. ఆయన తనను ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయించమని వైసీపీ నేతలకు సవాల్ చేశారు. అందుకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు డెడ్ లైన్ కూడా పెట్టేశారు. అప్పటిలోగా చేస్తే ఓకే, వైసీపీ వారిని మొనగాళ్ళని ఒప్పుకుంటానని కవిస్తున్నారు. లేకపోతే తానే రాజీనామా చేస్తానని అంటున్నారు. నిజానికి రఘురామకృష్ణరాజు ఫిబ్రవరిలో రాజీనామా చేస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చగా ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అదే నెలలో జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు రఘురామ హాజరవుతారా లేదా అన్న దానిని బట్టే ఆయన రాజీనామా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆయన రాజీనామా మీద జాతీయ రాజకీయాల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. బీజేపీ యూపీ ఎన్నికలలో గెలిస్తే ఒకలా లేకపోతే మరోలా దేశ రాజకీయాలు ఉంటాయి. అందువల్ల ఆయన రాజీనామా అంశం కూడా దాని చుట్టే తిరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అది ఎలా అంటే, ఒకవేళ యూపీలో బీజేపీ గెలిస్తే రాజుగారు రాజీనామా ఠక్కొని చేస్తారు. అప్పుడు స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిపోతుంది. ఏపీలో కూడా ఆ ఊపిలో ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. దాంతో ఏపీలో రాజుగారి హవా కూడా ఒక లెక్కన సాగుతుంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా అందులో బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రెడిట్ ఎంతో కొంత తమకుంటుందని చెప్పుకుంటుంది. అదే యూపీలో బొమ్మ తిరగబడితే మాత్రం బీజేపీ లెక్కలు మారిపోతాయి. బీజేపీ వద్ద వైసీపీ పట్టు రాజకీయంగా పెరుగుతుంది. అప్పుడు జగన్ని ఇబ్బంది పెట్టే చర్యలకు బీజేపీ సాహసించకపోవచ్చు అంటున్నారు. దాంతో రాజుగారు చిత్తశుద్ధితో రాజీనామా అస్త్రం ప్రయోగించినా అది స్పీకర్ వద్ద పెండింగ్లో ఉంటుంది తప్ప ఎటూ తేలని వ్యవహారం అవుతుంది అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి రాజుగారి రాజీనామాను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకునే సీన్ ఉన్నప్పుడే, లేకపోతే ఆ అంశాన్ని అసలు టచ్ చేయదని కూడా చెబుతున్నారు. ఇక ఒక సభ్యుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా తాను కోరుకున్నప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలను తెచ్చే సీన్ అయితే ఏ రోజు ఉండదు. తెలంగాణలో సీనియర్ నేత ఈటెల రాజేందర్ రాజీనామాను టీఆర్ఎస్ కూడా కోరుకోబట్టే అది స్పీకర్ ఆమోదం పొంది అక్కడ ఉప ఎన్నిక జరిగింది అని గుర్తు చేసుకోవాలి. మొత్తానికి రాజుగారు చెబుతున్నట్లుగా నర్సాపురం ఉప ఎన్నిక జరగాలి అంటే దానికి చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ పనిచేయాలి అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.